తాను గెలిచిన పార్టీ మీద ప్రభుత్వం మీద ఢిల్లీలో కూర్చొని పోరాటం పేరుతోటి చెట్టు కింద రచ్చబండ పంచాయతీలు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చాలామంది ఉన్నతాధికారులు మంత్రుల మీద కూడా చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి రఘురామకృష్ణంరాజు గారి మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ చాలా కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసులకు సంబంధించి వీళ్ళు నోటీసులు ఇస్తారు, ఆయన విచారణకు రారు, మళ్ళీ ఆయన హైకోర్టులో వేస్తారు, ఈ ప్రొసీజర్ జరుగుతూనే ఉంది. సరే, ఈ క్రమంలో మొన్న హైదరాబాద్లో ఆయనకి వెళ్ళి సిఐడి నోటీసులు ఇచ్చి విచారణకు రండి అని చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి పోయి నేను రాను అని చెప్పాడు. ఆ క్రమంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద ఈయన కొన్ని వ్యక్తిగతంగా విమర్శలు దిగి వ్యక్తిగతంగా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. దీనికి సంబంధించి సునీల్ కుమార్ గారి బంధువు ఒక ఆయన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పిఎస్లో రఘురామకృష్ణంరాజు గారి మీద కేసు పెడితే అక్కడి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నమోదు చేశారు. నమోదు చేస్తే దీని మీద ఖచ్చితంగా కనుక ఏపీకి వస్తే అరెస్టు చేయొచ్చు అనే భయం రఘురామకృష్ణంరాజులో ఖచ్చితంగా ఉంది. తాను హైకోర్టుకి వెళ్ళి ఈ కేసును ఆపేయమని చెప్పి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈరోజు విచారించినటువంటి హైకోర్టు ఆ విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు, అదే రఘురామకృష్ణంరాజు గారి తరపు న్యాయవాది వెంకటేష్ ఏమో, నా క్లయింటు తీవ్రమైన వ్యాఖ్యలు, అనుచితమైన వ్యాఖ్యలు ఏమీ చేయలేదు, చేయకున్నా కూడా కావాలనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఫైల్ చేశారు, కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కేసును కొట్టివేయండి అని చెప్పి తన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇటు పోలీసుల తరపున కూడా ప్రభుత్వ న్యాయవాదుల ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇద్దరి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు రఘురామకృష్ణంరాజు గారి మీద ఈ కేసు విషయంలో ఫర్దర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఈ కేసు విషయంలో ఎలాంటి ముందడుగు వేయకుండా స్టే ఇచ్చింది. ఈ కేసు విషయంలో జస్ట్ నెక్స్ట్ అన్ని కూడా ఆపేయండి అని, ముందుకు వెళ్ళకండి అని స్టే ఇచ్చుకుంటూ ఉల్టా ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉంటారో ఆ ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి మనం ఇటువంటివి కొన్ని ఇంతకుముందు కూడా కొన్ని విషయాల్లో చూసాం. ఈవెన్ అయ్యన్న పాత్రుడి గారు వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా దారుణంగా ఆయన మీద కేసులు పెట్టినప్పుడు పోలీసులు ఆయన మీద కూడా స్టే ఇచ్చుకుంటూ కేసు పెట్టిన పోలీసులకి అప్పుడు నోటీసులు జారీ చేయడం, ఇటువంటివి మధ్యలో కూడా ఈవెన్ పట్టాభి విషయంలో కూడా అక్కడ కూడా కొందరికి ఇటు ఉల్టా ఇటు సైడ్ నోటీసులు జారీ చేయడం చూసాం. తాజాగా కూడా రఘురామకృష్ణరాజుకి అయితే హైకోర్టు భారీ వారెంట్ ఇచ్చింది ఈ విషయంలో, ఈ కేసు విషయంలో. అటువైపు ఫిర్యాదుదారుడికి నోటీసులు అయితే జారీ చేసి కేసు అనేది వాయిదా వేసింది ఈ విచారణ.